నమస్కారం భాగ్యలక్ష్మి అమృత ఆహార ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తో ఆవకాయ పెడుతున్నాము ఇంతకు ముందు అయితే బట్టి మనము మామూలు ఆవకాయ పెట్టాము ఇప్పుడు అల్లం తో పెడుతున్నాను అన్నమాట దీన్ని మనం కొలతల ప్రకారం పెట్టాము దీనికి కావాల్సింది 1 కిలోకు 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు 1/2 కిలో అంటే ఎట్లా చేసుకోవాలా 150 గ్రాములు వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు తర్వాత 100 గ్రాములు అల్లం అది 1/2 కిలో అవుతుంది అట్లా వేసుకొని 1 కిలోకి అట్లా పెట్టుకోవాలా దీనికి ఏమంటే ఆవు పిండి తక్కువగా వేసుకోవాలి కొద్దిగా అంత ఒక స్పూన్ 2 స్పూన్లు అంతే తేడా ఇంకేం తేడా లేదు ఆవకాయ లాగానే ఇంకేమంటే మన ఆవకాయకి పచ్చి నూనె పోస్తాము దీనికి వచ్చేసి కొద్దిగా వేడి చేసి గోరెచ్చగ చేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కలబెట్టి పోస్తాము ఇది ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది అది చేసాం ఈ రోజు చాలా బాగు వచ్చింది మీరు కూడా చూడండి తెలియని వాళ్ళు ఉంటే చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే తప్పే ఉన్న ఉంటే చెప్పండి ఇది మా వదిన చాలా బాగా చేస్తదన్నమాట ముందు మాకు రాదు ఈ తెలంగాణ సైడ్ బాగా చేస్తారు అది మా సైడ్ తిరుపతి సైడ్ అంత అల్లం అల్లంతో చేయరు ఎక్కువ కానీ ఇప్పుడు చేస్తున్నారేమో తెలియదు మాకు తెలియదు అప్పుడు మా వదిన బాగా చాలా బాగా చేస్తుంది ఇక్కడ నేర్చుకుందన్నమాట ఆమె చేస్తుంటే సరే ఆమె దగ్గర నేర్చుకొని ఎలా చేయాలో అని కొంతల ప్రకారము చేసాము చాలా బాగా వచ్చింది మీరు కూడా చేయండి తెలియని వాళ్ళు ఉంటే సెలవు ఈరోజు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఊరగాయ పెడుతున్నాము ఇంతకుముందు ఆవకాయ పెట్టాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఇది 2.5 కిలో మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేసి పెట్టుకున్నవి ఆర్గానిక్ తర్వాత వచ్చేసి అల్లము వెల్లుల్లి కావాల్సిన పదార్థాలు మళ్ళీ కొలతలు తర్వాత చెప్తా మిర్చి పౌడరు నువ్వుల నూనె తర్వాత వచ్చేసి ఉప్పు తర్వాత జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము ఎంతెంత వేయాలో చెప్తాను ఆవాలు ఎన్ని స్పూన్లు అయితే మొగుతుంది 3 3 స్పూన్లు ఆవాలు వేయించుకుంటున్నాము 2 స్పూన్లు మెంతులు మెంతులు వేయించుకోవాలా ఇప్పుడు జీలకర్ర ఒక 2 స్పూన్లు వేయించుకుంటున్నాను 2.5 కిలో పెడుతున్నాం కాబట్టి ఇది 1/2 కిలోకి 2 కలిపితే 1/2 కిలో వస్తుంది 1/2 కిలో కన్నా ఎక్కువ ఉంది ఇది 300 గ్రామ్స్ అది 300 గ్రామ్స్ కమనే లెక్క ప్రకారం అయితే కిలోకు 1/2 కిలో లెక్కన 2 కలిపి 1/2 కిలో పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు నువ్వుల నూనె 1/2 లీటర్ పోసేసాను కాగుతుంది నూనె ఇంకా 1/2 లీటర్ తర్వాత పోద్దాము ఇప్పుడు 1/2 లీటర్ వేసాను కాగుతా ఉంది ఇప్పుడు దీంట్లో మనము ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకుందాము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసి పెట్టుకున్నాము ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకుందాము నూనె కాగింది బాగా ఆవాలు చిటపటలాడుతుంటే స్టవ్ కొంచెం తగ్గించుకున్నాము ఇప్పుడు జీలకర్ర నూనె ఉంది కదా నురుగు వస్తుంది జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాము మెంతులు కొద్దిగా వేసుకున్నాము స్పూను బాగా వేగిపోయినాయి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో వేడి వేడిగా ఉండే దాంట్లో ఈ అల్లం వెల్లుల్లి వేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసాను ఆ వేడిలోనే వేస్తూ ఉంటాం మొత్తము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసేసిన వేడి వేడి నూనెలో ఆవాలు జీలకర్ర మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 లీటర్ నూనెలో కాంచి వేసాము 1/2 లీటర్ మళ్ళీ వద్దాం ఇంకా చల్లారిన తర్వాత కలుపుకోవాలి బాగా కలిపేసి ఆ వేడి నీళ్ళలోనే వేడి నూనెలోనే వేసి పచ్చివాసన పోతుంది అనమాట కొద్దిగా వేయించుకొని చల్లారిన తర్వాత కలుపుకుందాం 1/2 లీటర్ నూనె పచ్చి అట్లాగే పోస్తున్నాము ఇప్పుడు గోరెచ్చగా అయింది చల్లారింది అన్నమాట ఇక్కడ
వచ్చేసి మనము జీలకర్ర మెంతులు ఆవాలు మూడు వేయించుకున్నాం కదా కొద్ది కొద్దిగా అవి పొడి చేసి పెట్టు మూడు కలిపి పొడి చేసేసాం అన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసేసాము కొద్దిగా గోరువెచ్చిందంటా ఇప్పుడు మిరప పొడి హాఫ్ కేజీ వేసుకుంటున్నాను అంతా నూనెలో వేసి కలుపుకోవాలి మూడు కలిపి కొట్టి పెట్టుకున్న పొడి వేస్తున్నాము సాల్ట్ మనం అందాజుగా వేసుకుంటాం రుచికి తగ్గట్లు తక్కువతే మళ్ళా కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి ఇప్పుడు ఆ మసాలాలో మామిడికాయ దబ్బలేసి కలిపేస్తాము ఇక్కడ కలుపుతున్నాము రెండు భాగాలుగా చేసుకొని గిన్నె సరిపోదని సగం అందులో వేసుకొని కలుపుతున్నాము సగం ఇందులో కలిపేస్తాం అన్నమాట అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఆవకాయ ఇది ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మొత్తం కలిపేసాము మొత్తం కలిపేసి ఒక డబ్బాలోకి తీసుకునేస్తున్నాము తర్వాత 3 డేస్ తర్వాత దీన్ని మళ్ళా కలపాల అప్పుడు ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇది ఒక రకమైన టేస్ట్ చాలా బాగుంటుంది